If you just communicate, you can get by. But if you communicate skillfully, you can work miracles. Jim Rohn. Friends, ఎలా ఉన్నారు? ఈ వీడియో యొక్క స్క్రిప్ట్ రాస్తున్నప్పుడు నాకు వచ్చిన మేజర్ డౌట్, ఈ వీడియోని పూర్తిగా చూస్తారా లేక మధ్యలోనే స్కిప్ చేస్తారా అని. ఎందుకంటే ఈ వీడియో కాస్త లెంతీగా వాల్యుబుల్ పాయింట్స్తో నిండి ఉంది. దీనిని హౌ టు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ అనే ఫేమస్ బుక్ నుండి చేయడం జరిగింది. చాలా పాయింట్స్ ని ఫిల్టర్ చేసి ఉన్న ఇన్ఫర్మేషన్ ని చాలా వరకు మినిమైజ్ చేశాను. సో వీడియోని పూర్తిగా చూస్తే మీకు తెలియని కొన్ని విషయాలు తెలుసుకోవచ్చు. కాబట్టి పూర్తిగా చూడండి. ఇక టాపిక్లకు వెళ్దాం. ఒక జాబ్ ఉన్న పర్సన్ ని అబ్జర్వ్ చేస్తే అతనికి తన పై పొజిషన్ లో ఉన్న లీడర్ కి ఉండే టెక్నికల్ నాలెడ్జ్ కన్నా జాబ్ చేసే పర్సన్ దగ్గరే ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది. అయినప్పటికీ ఈ జాబ్ చేసే వ్యక్తి ఎక్కువ టెక్నికల్ నాలెడ్జ్ లేని వాడి కిందే పనిచేస్తాడు. ఎందుకు అలా? ఇక్కడే మన బిహేవియర్, మన వే ఆఫ్ ప్రజెంటేషన్ అండ్ లీడర్షిప్ క్వాలిటీస్ మాత్రమే మేజర్ రోల్ ప్లే చేస్తాయి. ఒక వ్యక్తికి ఉండే ఈ స్పెషల్ క్వాలిటీసే అతన్ని లీడర్ చేయడం లేదంటే ఉన్న జాబ్లోనే ఎక్కువ శాలరీ ఉన్న పొజిషన్లో ఉండేలా చేస్తాయి. ఇలా కాకపోయినా మనందరి లైఫ్లో ఎవరో ఒక పర్సన్ ఉంటారు. ఆ పర్సన్ యొక్క క్వాలిటీస్ ఎలా ఉంటాయంటే వారితో ఉన్నా, వారిని చూసినా, వారితో మాట్లాడినా చాలా సాటిస్ఫైయింగ్ గా ఫీల్ అవుతాం. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అవేంటో చూద్దాం. నెంబర్ వన్, ఇతరులు మన నుండి ఏం కోరుకుంటున్నారు. మొదటిది పొగడ్తాం. మనుషుల్ని జంతువుల్ని వేరు చేసేది ఆలోచన అంటారు. అవును, దానితో పాటు మరో మేజర్ రీజన్ కూడా ఉంది, అదే పొగడ్త. ఆలోచనతో పాటు మనల్ని జంతువుల నుండి వేరు చేసింది పొగడ్త మాత్రమే. ఒక విషయం బాగా గుర్తుంచుకోండి, దాదాపు మీరు కలుసుకునే వాళ్ళందరూ కూడా తాము మీకన్నా గొప్పవారమని అనుకుంటూ ఉంటారు. మనిషి స్వభావంలో తన ప్రాముఖ్యతని అందరూ గుర్తించాలన్న కోరిక చాలా బలంగా నాటుకుని ఉంటుంది. అలాగే మనిషి మనసు లోతుల్లో కూడా ఉండే అతి తీవ్రమైన కోరిక అందరూ తనని పొగడాలన్నదే. ఇది ఒక రకమైన ఆకలి, ఇది మనుషుల్ని ఎప్పటికీ వదలదు. దీన్ని సాటిస్ఫై చేసే వ్యక్తి అతనికి దేవుళ్ళ కనిపిస్తాడు. మీరు ఒక వ్యక్తిని పొగిడితే అతని మనసులో మీకు ఒక ప్రత్యేక స్థానాన్ని ఇస్తాడు. చిన్నప్పుడు మన స్కూల్లో టీచర్ చెప్పిన వెరీ గుడ్ అన్న పొగడత వల్లే మనం అన్నీ నేర్చుకున్నాం. మీరు ఇతరుల్ని మనస్ఫూర్తిగా నిజాయితీతో పొగడండి, మరీ ఆకాశానికి ఎత్తేయకండి. ఓవర్గా చెప్పడం అంటే దాదాపు వారి గురించి వారు ఏమనుకుంటున్నారో వారికి తెలియజేయడం. మర్చిపోకండి, తెలివైన వారి వద్ద పొగడతలు పనిచేయవు. మనస్ఫూర్తిగా చెప్పే పొగడతకి ఎంతో అద్భుతమైన శక్తి ఉంటుంది. నిజమైన పొగడత వల్ల కొందరి జీవితాలు కూడా చేంజ్ చేయవచ్చు. ఒకరిలోని టాలెంట్ ని బయటకు తీయాలంటే వారిని సపోర్ట్ చేస్తూ మనస్ఫూర్తిగా పొగడండి. మీరు ఒక వ్యక్తిని మంచి మాటలతో పొగిడితే మిమ్మల్ని, మీ మాటల్ని తన జీవితంలో మర్చిపోలేడు. వాటిని గుర్తు చేసుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతాడు. రెండవది సానుభూతి. మనం కలుసుకునే వాళ్ళలో ముప్పాధిక వంతు సానుభూతి కోసం ఎదురు చూసేవారే. వారికి కావాల్సింది వారికి ఇచ్చేయండి, మీపై ప్రేమ కురిపిస్తారు. వాదనలు ఆపేందుకు, శత్రుత్వం పోగొట్టేందుకు, ఇద్దరు మధ్య అండర్స్టాండింగ్ పెంచేందుకు, ఇతరులు మీ మాట వినేందుకు మీ దగ్గర ఏమైనా మ్యాజికల్ సెంటెన్స్ ఉందా? నేను చెప్తాను వినండి. నేను మిమ్మల్ని కొంచెమైనా తప్పు పట్టను, మీ స్థానంలో నేను ఉన్నా తప్పకుండా మీరు ఆలోచించినట్లే ఆలోచిస్తాను అన్న సానుభూతి. సరిగ్గా అర్థం చేసుకోండి, మానవ జాతి మొత్తం పొగడ్తా సానుభూతి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఒక చిన్న పిల్లవాడు తనకు దెబ్బ తగలగానే దాన్ని చూపెట్టుకోవడానికి పరిగెత్తుకుని వస్తాడు. ఒక్కోసారి సానుభూతి కోసమే కావాలని గాయం చేసుకుంటాడు. ఇదే కారణానికి పెద్దవాళ్ళు తమకు జరిగిన బ్యాడ్ ఇన్సిడెంట్స్ ని అర్థమయ్యేలా పూర్తిగా మనకు వివరిస్తారు. కాబట్టి ఇతరులపై కాస్త సానుభూతి చూపించండి. నెంబర్ టూ, ఇతరులకు మీపై గుడ్ ఇంప్రెషన్ ఎలా కలుగుతుంది. మొదటిది వారి ఇష్టాలను అడగండి. ఒక వ్యక్తి మీతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాడు అంటే అతనికి నచ్చేలా మీరుంటున్నారని అర్థం. దీన్ని బేస్ చేసుకుని ఒక వ్యక్తి తాను అనుకున్నది ఎలా చేశాడో చూద్దాం. డువర్నాయ్ అండ్ సన్స్ అనే బ్రెడ్ కంపెనీని నడిపేది మిస్టర్ డువర్నాయ్. అతను న్యూయార్క్లోని ఒక పెద్ద హోటల్కి తన బ్రెడ్ని అమ్మాలనుకున్నాడు. అందుకు అతను ఆ హోటల్ మేనేజర్ని కలిశాడు. ఇలా నాలుగేళ్ల పాటు ప్రతి వారం కలిశాడు. ఆ మేనేజర్ వెళ్లే మీటింగ్స్ కూడా వెళ్ళేవాడు. ఇలా కాదని ఆ హోటల్లోనే రూమ్ తీసుకొని తన డీల్ని ఓకే చేయించుకోవచ్చు అనుకున్నాడు. బట్ ఆ ప్రయత్నం ఫలించలేదు. హ్యూమన్ రిలేషన్షిప్ని అర్థం చేసుకున్నాక అతను ఆ మేనేజర్ ఇష్టాలపై ఫోకస్ పెట్టాడు. ఆ మేనేజర్ హోటల్ గ్రీటర్స్ ఆఫ్ అమెరికా అనే కంపెనీలో మెంబర్ అని తెలిసింది. ఓన్లీ మెంబర్ మాత్రమే కాదు, ఆ మేనేజర్ యొక్క కృషి వల్లే అతను ఆ కంపెనీకి ప్రెసిడెంట్ అయ్యాడు. నెక్స్ట్ మార్నింగ్ ఆ మేనేజర్ని కలిశాక వెంటనే మిస్టర్ డువర్నాయ్ గ్రీటర్స్ గురించి మాట్లాడడం మొదలుపెట్టాడు. ఇక అంతే, ఆ హోటల్ మేనేజర్ నుండి వచ్చిన రెస్పాన్స్ ఇక చెప్పరాదు. ఆ మేనేజర్ అలా ఒక అరగంట ఉత్సాహంతో మాట్లాడుతూనే ఉన్నాడు. ఇలా కలిశాక కొన్ని రోజులకి ఆ హోటల్ని ఎగ్జిక్యూటివ్ డువర్నాయ్కి కాల్ చేసి మీ కంపెనీ బ్రెడ్ శాంపిల్స్ పంపమని డీల్ ఓకే చేశారు. ఆ ఎగ్జిక్యూటివ్ ఒక మాట అన్నాడు, మీరు మా బాస్తో ఏం చెప్పారో తెలియదు కానీ ఆయన మీకు దాసోహం అయిపోయారు అన్నాడు. సో ఇతరుల ఇష్టాలని గమనించి వాటిని తెలుసుకోండి, వాటి గురించే మాట్లాడండి. రెండవది శ్రద్ధగా వినండి. ఒక మంచి వక్తగా మారాలంటే ముందుగా ఒక గుడ్ లిజనర్గా మారాలి. మనం కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకోవడానికి ఈ వరల్డ్లో ఏ ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అయినా సరే వారందరూ ప్రత్యేకించి ఒక స్కిల్ గురించి చెప్తారు, అదే లిజనింగ్ స్కిల్. చాలామంది ఎదుటి వ్యక్తి చెప్పేది పూర్తిగా వినకుండా మధ్యలోనే అడ్డువస్తారు. ఇలాంటి వారంటే చెప్పే వ్యక్తికి అస్సలు నచ్చదు. ఒక అతను చెప్పేది మీరు శ్రద్ధగా వింటే అతనికి మీపై ఒక గుడ్ ఇంప్రెషన్ ఖచ్చితంగా కలుగుతుంది. అండ్ ఇందులో అతనికి తాను గొప్పవాడన్న ఫీలింగ్ కూడా కలుగుతుంది. ఎంత కోపం ఉన్నవారైనా సరే జస్ట్ మీరు వారు చెప్పేది వింటే వారికి ఉన్న కోపం అంతా పోతుంది.
వినడం అనే స్కిల్కి ఏదైనా లొంగిపోవాల్సిందే. మిస్టర్ డువెర్నా ఎగ్జాంపుల్లో అతను ఏం చేయలేదు, ఈవెన్ తన బ్రెడ్ గురించి కూడా ఒక్క మాట మాట్లాడలేదు. జస్ట్ ఆ మేనేజర్ చెప్పేదాన్ని ఆసక్తితో వింటూ కూర్చున్నాడు. దానివల్లే నాలుగేళ్ల పాటు ప్రయత్నించి సాధించలేనిది 30 నిమిషాల్లో సాధించాడు. సో ఒకరు చెప్పేది అలా వినడం అనేది మనం వారికి ఇవ్వగల గొప్ప ప్రశంస. 3, ఇతరులు మీ మాట ఎప్పుడు వింటారు? మొదటిది, బలమైన కోరిక కలిగినప్పుడు. ఒకరు మీ మాట వినాలంటే అతనికి కావాల్సిన దానిపై బలమైన కోరిక కలిగజేయాలి. అది ఇలాగో ఎగ్జాంపుల్ వచ్చుద్దాం. ఈ బుక్ రాసిన ఆథర్ డేల్ కార్నెగీ ఒకసారి న్యూయార్క్లోని ఒక హోటల్లో గ్రాండ్ బాల్ రూమ్ని ఒక్కో సీజన్లో 20 రాత్రులు వరుసగా లెక్చర్స్ ఇవ్వడానికి రెంట్ తీసుకున్నారు. సీజన్ స్టార్టింగ్ టైంలో ఇంతకు ముందు ఉన్న రెంట్ కన్నా 3 రెట్లు పెరిగిందని అప్పటికప్పుడు తెలిసింది. ఇది తెలిసేసరికి అప్పటికే టికెట్స్ ప్రింట్ చేయడం వగేరా అన్ని పనులు జరిగిపోయాయి. దీని గురించి ఆథర్ ఆలోచించారు. అందరిలా ఆ మేనేజర్ దగ్గరికి వెళ్లి వాదించడం ఉపయోగం లేదని ఆథర్కి తెలుసు. ఎందుకంటే ఆ మేనేజర్ వారి ఇష్టాలపైనే ఫోకస్ పెడతారని తెలుసు. 2 డేస్ తర్వాత ఆథర్ ఆ మేనేజర్కి ఒక లెటర్ రాశారు. అందులో, రెంట్ పెంచడంలో మీ తప్పేం లేదు, మీ ప్లేస్లో నేనున్నా అలాగే చేస్తాను, ఎందుకంటే మీ హోటల్కి లాభాలు తీవడం మీ కర్తవ్యం. దీని గురించి మనం మీకు వచ్చే లాభ నష్టాల గురించి ఒకసారి పరిశీలిద్దామని చెప్పి లాభాలు నష్టాలు అని ఆ లెటర్లో మెన్షన్ చేశారు. లాభాల్లో మొదటగా, మీకు ఎక్కువ డబ్బు వస్తుంది, మీరు చాలా లాభపడతారు. నష్టాల్లో మొదటగా, నేను అంత డబ్బు చెల్లించలేను, అందుకు నేను ఈ హోటల్ ఖాళీ చేసి వేరే ప్లేస్లో ఉండాల్సి ఉంటుంది, ఇలా చేస్తే మీకు ఉన్నది కూడా వెళ్ళిపోతుంది, మరొక విషయం మీ ఉద్యోగం కూడా ఊడిపోతుంది. 3, నా లెక్చర్స్ వినడానికి వరుసగా 20 డేస్ ఎంతోమంది వస్తారు, దానివల్ల మీ హోటల్ గురించి చాలామందికి తెలుస్తుంది. నా దగ్గరికి వచ్చే వారిని మీరు అడ్వర్టైజ్మెంట్తో $10,000 పెట్టినా అంతమందిని మీ హోటల్కి తీసుకురాలేరు, దానివల్ల నేను మీకు అంత మనీ సేవ్ చేసినట్టు ఉంటుంది అని చెప్పి మీ ఒపీనియన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను అని రాశారు. రిజల్ట్, ఆ హోటల్ వాళ్ళు దానికి ఒప్పుకొని రెంట్ 300% నుండి 50% వరకు తగ్గించారు. ఇక్కడ ఆథర్ తనకు కావాల్సిన వాటి గురించి ఏం మాట్లాడలేదు, కేవలం ఎదుటి వారికి కావాల్సిన దాని గురించి కోరిక కలిగేలా రాశారు. 2, ఇతరుల దృష్టికోణం నుండి చూడండి. మిస్టర్ ఓహియర్, ఇతను న్యూయార్క్లోని వైట్ మోటార్స్ కంపెనీలో లీడింగ్ మార్కెటర్. ఆయన ఆ స్థాయికి ఎలా వెళ్లారో చూద్దాం. ఆయన ఒక కస్టమర్ దగ్గరికి వెళ్ళి, మీరు మా కంపెనీ ట్రక్కుల్ని కొనండి అని చెప్పగానే కస్టమర్, ఏంటి ఆ వైట్ కంపెనీ ట్రక్కులా, మీరు ఫ్రీగా ఇచ్చిన తీసుకోను, నేను ఫలానా కంపెనీ ట్రక్కులనే వాడతాను అని చెప్పేవారు. అందరిలాగే ఓహియర్ కస్టమర్తో వాదనలోకి దిగకుండా కస్టమర్తో, అవును మీరు చెప్పిన కంపెనీ ట్రక్కులు చాలా మంచివే, వాటిని కొనడం మంచి పనే, అమ్మేవాళ్ళు కూడా మంచి వాళ్లే అని చెప్తాడు. ఈ మాట విని తనతో వాదించడానికి రెడీగా ఉన్న కస్టమర్ షాక్ అయిపోతాడు. వెంటనే ఓహియర్ తన వైట్ కంపెనీ ట్రక్కుల్లో ఉన్న ప్రత్యేకతల గురించి చెప్పి కస్టమర్ని ఒప్పిస్తాడు. ఇలా కస్టమర్ దృష్టిలో నుండి ఆలోచించి అనుకున్నది జరిగేలా చేస్తాడు. సో ఎప్పుడైనా మనం ఒక వాదనలోకి దిగే ముందు ఇతరుల దృష్టి నుండి కూడా ఆలోచించాలి. 4, ఇతరులు మిమ్మల్ని ఎప్పుడు ఇష్టపడతారు? మొదటిది, చిరునవ్వు. దీనికి ఆన్సర్ చెప్పండి. ఏ అనే వ్యక్తి కూల్గా స్మైల్తో ఉన్నాడు, బి అనే వ్యక్తి కోపంతో చిరాగ్గా ఉన్నాడు. ఇప్పుడు ఒక పర్సన్ అడ్రస్ కోసం చూస్తూ వీరున్న ప్లేస్కి వచ్చాడు. అప్పుడు ఆ పర్సన్ ఎవరిని అడుగుతాడు? ఆబ్వియస్లీ ఏ అనే వ్యక్తినే, ఎందుకంటే ఎవరు కూడా చిరాకుగా కోపంగా ఉన్న వాళ్ళని ఇష్టపడరు. ఒకసారి ఆథర్ యొక్క స్టూడెంట్కి ఇంటర్వ్యూ అయ్యాక కాల్ చేస్తామని 4 కంపెనీలు కాల్ చేశాయి. అందులో చిన్న కంపెనీనే సెలెక్ట్ చేసుకున్నాడు. ఎందుకు అని అడిగితే మిగతా 3 కంపెనీలు కేవలం వారి ఇష్టం కోసమే ఏదో అలా అలా విసుగ్గా మాట్లాడారు. బట్ ఆ ఒక్క కంపెనీ మాత్రమే కూల్గా నాపై ఇష్టంతో నేను అవసరం అన్నట్లు ఉత్సాహంతో స్మైల్ ఇస్తూ మాట్లాడారు అని చెప్పాడు. సో స్మైల్ చాలా ఇంపార్టెంట్. మీరు ఎవరిని పలకరించాలన్నా స్మైల్ ఇంపార్టెంట్. 2, పలకరింపు. మనం మొదటి పాయింట్లో మాట్లాడుకుందాం, మనిషి తనను గుర్తించాలని ఎంతో ఎదురు చూస్తుంటాడని. మిస్టర్ థియోడర్ రూజ్వెల్ట్ ఒక ఫేమస్ అమెరికన్ పొలిటీషియన్. ఈయన ఎంతటి వారంటే ఆయన ముందు రోజుల్లో అమెరికాకి ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు. ఆయన ఒకసారి ప్రెసిడెంట్ని కలవడానికి ఇంటికి వెళ్లారు. ప్రెసిడెంట్ ఆ సమయంలో అక్కడ లేరని తెలీదు. రూజ్వెల్ట్ అక్కడ పనిచేసే ప్రతి చిన్న నౌకర్లందరినీ పేరు పేరున వెళ్ళిన ప్రతిసారి పలకరించేవారు. అంట్లతోమే మనిషిని కూడా ఆయన ఎంతో ఆప్యాయంగా పలకరించేవారు. ఆమె కనబడగానే, ఇంకా రోటి చేస్తున్నావా, నువ్వు చేసే రోటి రుచులు ప్రెసిడెంట్కి ఏం తెలీదు, ఆయన్ను కలిశాక నీ రోటి గురించి చెప్పి ఆయనతో తినిపిస్తానని ఎంతో ప్రేమతో పలకరించేవారు. అక్కడ ఉన్న తోటమాలీలను, పనిచేసే ప్రతి చిన్న మనిషిని ప్రేమతో పలకరించేవారు. అంతటి వ్యక్తి ఎంతో చిన్నవారిని కూడా ప్రేమతో పలకరించినప్పుడు మనం ఎంత, వారికి ఆయనపై ఎంత ప్రేమ గౌరవం పెరిగి ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నా. ఆయన పలకరించిన ప్రతిసారి వాళ్ళెంతో సంతోషపడేవారు. సో మనం కూడా అందరినీ పలకరించి వారిని సాటిస్ఫై చేయాలి. అండ్ మనం అందరం గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటి ఉంది, మనల్ని ఇతరులు ఎలా చూసుకోవాలో, ఇతరులు మనల్ని ఎలా ట్రీట్ చేయాలనుకుంటామో మనం కూడా వారిని మనం కోరుకున్నట్లే వారితో రెస్పెక్ట్ఫుల్గా బిహేవ్ చేయాలి. ఎప్పుడైతే ఇతరుల్లో మనల్ని చూసుకుంటామో అప్పుడే బాండ్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. ఈ వీడియోలో ఏం నేర్చుకున్నామో ఫాస్ట్గా రివైజ్ చేద్దాం. 1, మనం ఎలాంటి వారమైనా సరే, ఫ్యాక్టరీలో వర్కర్స్ అయినా, ఆఫీస్లో క్లర్క్ అయినా, సింహాసనం మీద కూర్చున్న రాజుకైనా సరే, అందరికీ ఇతరులు మనల్ని పొగడాలనే ఉంటుంది.
నెంబర్ టూ, ఎవరికి కూడా మన ఇష్టాలపై ఆసక్తి ఉండదు. వారు వారి ఇష్టాల గురించి మాట్లాడడానికి ఇష్టపడతారు. ఎప్పుడైనా సరే ఇతరులు సాధించిన గొప్ప విషయాల గురించి మాట్లాడి వారు ముఖ్యమైన వారు అనే ఇంట్రెస్ట్ కలగజేయండి. నెంబర్ త్రీ, ఇతరులు మీ మాట వినాలంటే వారికి కావాల్సిన వాటి గురించి మాట్లాడండి. ఇతరుల దృష్టికోణం నుండి ఆలోచించి వాదించకుండా ఉండండి. నెంబర్ ఫోర్, ప్రతి వ్యక్తిని గౌరవించి ప్రేమతో పలకరించండి. వారు మీకు ముఖ్యమైన వారి అన్న విషయాన్ని తెలిసేలా ప్రవర్తించండి. ఫ్రెండ్స్, ఒక్కటి మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి, మనం మంచి పనులు చేసినప్పుడు గుడ్ నేమ్ వస్తుంది, ఓకే, బట్ మంచి పనులు చేసినా చేయకపోయినా వాటి తర్వాత మీ గురించి మాట్లాడేది మనం ఇతరులతో ఎలా ఉంటున్నాం, ఇతరులతో ఎలా మాట్లాడుతున్నాం అనే దాని గురించి. ఒకరు మీ గురించి మాట్లాడుకుంటున్నారు అంటే అది మీరు ఇతరులతో ఎలా ఉంటారు అనే దాని గురించి. మీ ప్రవర్తనే మిమ్మల్ని ఇతరులకు పరిచయం చేస్తుంది.